Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan bill raddu ratcha. Raghu Rama ela success ayinatlena AP lo VCP tarapuna gelisi aa party paine rendellaga poratam chestunna rebel MP Raghu Rama Krishnam Rajuku taajaga maro rendu eduru debbalu tagilayi. Tana party adhineta YS Jagan తోటి ఎంపీ విజయసాయి రెడ్డికి గతంలో సిబిఐ కోర్టు మంజూరు చేసిన బెయిల్స్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్లు వేసిన రఘురామకు సిబిఐ కోర్టులో చుక్కెదురైంది. అయినా ఆయన మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. తాను కోరుకుందే జరిగినట్లుగా ఎంచక్క హైకోర్టులో దీనిపై మరో పిటిషన్ వేస్తా, అక్కడే కాదంటే సుప్రీంకోర్టుకి వెళతారని ధీమాగా చెప్తున్నారు. దీని వెనుక ఉన్న కారణాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. వైసీపీ తరఫున ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఎక్కడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను బయటపడనీయకుండా సొంత పార్టీ పైన పోరాటం చేస్తున్న రఘు రామకృష్ణరాజు వేసే ప్రతి అడుగులోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ ఎంపీ విజయసాయి రెడ్డిని వీలైనన్ని ఎక్కువ సార్లు న్యాయస్థానాల్లో దోషులుగా నిలబెట్టడమే లక్ష్యంగా రఘు రామకృష్ణరాజు పావులు కదుపుతున్నారు. తాజాగా 3 నెలల క్రితం జగన్ బెయిల్ రద్దు కోర్టు సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రఘు రామ ఆ తర్వాత విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు కోసం పిటిషన్ వేశారు. అంతటితో ఆగకుండా జగన్ బెయిల్ రద్దు కాలేదంటూ బ్రేకింగ్ న్యూస్ వేసిన జగన్ ఛానల్ సాక్షిని కోర్టుకు ఈడ్చారు. ఇప్పుడే వివాదం తెలంగాణ హైకోర్టుకు చేరింది. రఘు రామకృష్ణరాజుకు ఈ మధ్య వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. జగన్ విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్లపై సిబిఐ కోర్టులో సానుకూల తీర్పు వస్తుందని ఆశించిన ఫలితం లేకుండా పోయింది. దీన్ని ముందే ఊహించి ఈ పిటిషన్లను వేరే బెంచ్కు మార్చాలని, అప్పటి వరకు తీర్పు ఇవ్వకుండా ఆపాలని హైకోర్టులో కోరినా అక్కడ కూడా ఆశాభంగమే ఎదురైంది. దీంతో జగన్ విజయసాయిరెడ్డిపై గత 3 నెలలుగా ఆయన చేస్తున్న పోరాటానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది. ఇప్పుడు ఆయన తిరిగి సిబిఐ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్దమవుతున్నారు. అక్కడ కుదరకపోతే సుప్రీంకోర్టుకైనా వెళతారని చెబుతున్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్స్ రద్దు కోరుతూ సిబిఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసినా తిరిగి దానిపై హైకోర్టుకు వెళ్లేందుకు రఘు రామకృష్ణరాజు రంగం సిద్దం చేసుకుంటున్నారు. త్వరలో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికీ జగన్ అక్రమాస్తుల కేసుల్లో సిబిఐ కోర్టు విచారణపై హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలవుతున్న నేపథ్యంలో రఘు రామ దాఖలు చేయబోయే పిటిషన్ కూడా ఆసక్తి రేపుతోంది. ఇందులోనూ జగన్ విజయసాయిరెడ్డిపై వేరువేరుగా పిటిషన్లు వేస్తారా లేక కలిపి వేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. హైకోర్టులో దాఖలు చేసే పిటిషన్పై వచ్చే తీర్పు ఆ తర్వాత పరిణామాలను సైతం ఊహించి రఘు రామ జనంలో చర్చ కొనసాగేలా చేస్తున్నారు. జగన్ విజయసాయిరెడ్డిపై దాఖలు చేసిన పిటిషన్లలో రఘు రామ ప్రస్తావించిన కారణాలు దాదాపు ఒకేలా ఉన్నాయి. అధికారం చేతిలో ఉంది కాబట్టి తమ బెయిల్ నిబంధనలకు విరుద్ధంగా వీరిద్దరూ దాన్ని వాడుకుంటూ కేసును ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కానీ బెయిల్లో ఇచ్చిన నిబంధనలు షరతులకు వ్యతిరేకంగా వీరిద్దరూ ఏం చేశారనేది తేల్చాల్సింది దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ. కానీ ఇక్కడ రఘు రామ వేసిన పిటిషన్లపై చికాకు పడుతున్న సిబిఐ న్యాయవాదులు అంతిమంగా తాము జోక్యం చేసుకోబోమని కోర్టే నిర్ణయం తీసుకోవాలని తెలిసి చెప్పేశారు. అక్కడితోనే ఈ కేసు బలహీనపడినట్లయింది. కానీ రఘు రామ మాత్రం విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు ఇచ్చిన అనుమతిని అనుమానంగా మార్చి హైకోర్టులో పిటిషన్ వేసి ఎదురు దెబ్బతిన్నారు. దీంతో రఘు రామ సిబిఐ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నాడన్న చర్చ జరుగుతోంది. అయితే మరోవైపు రఘు రామ కోరుకున్న విధంగా తన లక్ష్యాన్ని సాధించారనే చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే రఘు రామ ఎప్పుడైతే జగన్ విజయసాయిరెడ్డి బెయిల్స్ కు వ్యతిరేకంగా సిబిఐ కోర్టులో పిటిషన్లు వేశారో అప్పుడే సిబిఐ ఈ పిటిషన్లో జోక్యం చేసుకునేందుకు తమ వాదనలు వినిపించేందుకు నిరాకరించింది. అప్పుడే రఘు రామకృష్ణరాజు ఈ పిటిషన్ ఉపసంహరించుకునేందుకు వీలుంది. కానీ ఆయన అలా చేయలేదు. దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ మద్దతు లేకుండా ఈ పిటిషన్లపై తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని రఘు రామ భావించి ఉండకపోవచ్చు. కానీ ఆయన సిబిఐ మద్దతు లేదని తెలిసి ఈ పిటిషన్లపై చివరి వరకు వెళ్లారు. చివరి నిమిషంలో మాత్రం సిబిఐ కోర్టుపై నమ్మకం లేదంటూ హైకోర్టులో పిటిషన్ వేసి మరో సంచలనం కోసం ప్రయత్నించారు. చివరకు అక్కడ ఆయనకు చుక్కెదురైంది. దీంతో ఇప్పుడు రఘు రామ సిబిఐ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్తున్నారు. అక్కడ చొక్కెదురైతే సుప్రీంకోర్టుకు వెళతానంటున్నారు. దీంతో అసలు రఘు రామ తన టార్గెట్ రీచ్ అయ్యారా లేదా అన్న దానిపై చర్చ జరుగుతోంది. రఘు రామకృష్ణరాజు సీఎం జగన్ విజయసాయిరెడ్డిపై వేసిన పిటిషన్లను సిబిఐ కోర్టు తోసిపుచ్చడం వెనుక పలు కారణాలు ఉన్నాయి. ఇందులో రఘు రామ చేసిన ఆరోపణలకు బలమైన కారణాలు సమర్పించలేకపోవడం ఒకటైతే, ప్రతివాదులైన జగన్ విజయసాయిరెడ్డి ఆయనపై చేసిన రాజకీయ కారణాల ఆరోపణ రెండోది. పిటిషనర్ అయిన రఘు రామకృష్ణరాజు గత 2 ఏళ్లుగా జగన్ తో పాటు వైసీపీ చేస్తున్న పోరాటంతో పాటు జగన్ విజయసాయిరెడ్డి తన వాదనలో ప్రస్తావించిన రాజకీయమే ఈ పిటిషన్లను డిస్మిస్ అయ్యేలా చేసిందని న్యాయవాదులు చెబుతున్నారు. ఈ పిటిషన్లు డిస్మిస్ అవుతాయని రఘు రామకు ముందే తెలుసని, కానీ ఆయన మాత్రం రాజకీయంగా మైలేజ్ కోసమే వీటిని కొనసాగించారనే వాదన వినిపిస్తోంది. ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళతారని చెప్పడం వెనుక కూడా ఇవే కారణాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో సాధ్యమైనంత ఎక్కువగా పొలిటికల్ మైలేజ్ అందుకోవాలన్న తాపత్రయమే ఆయనలో కనిపిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.